దర్బంగా బ్లాస్ట్ కేసులో కోరగేలమే మరో యువకుడిని ఎన్ఐ అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 5కు చేరింది. విచారణలో ఉత్తరప్రదేశ్కు చెందిన మరో యువకుడు పాత్ర ఉన్నట్లు తేలడంతో ఉత్తరప్రదేశ్లోని శ్రామ్లీ జిల్లా కైరాణాలో తనిఖీలు చేపట్టిన ఎన్ఐఏ మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. దర్బంగా పేలుడు కేసులో కొనసాగుతున్న ఎన్ఐఏ విచారణ. నలుగురు ఉగ్రవాదులను హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఎన్ఐఏ ఇక్బాల్ ఆదేశాలను పాటిస్తున్న నలుగురు ఉగ్రవాదులు దేశంలో పేలుళ్లకు పాక ఆర్థిక సాయం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్బంగా పేలుడు కేసులో అదుపులోకి తీసుకున్న హాజీ సలీం, కాఫిల్, మాలిక్ బ్రదర్స్ ను సోమవారం అర్ధరాత్రి ఎన్ఐఏ హైదరాబాద్ కి తీసుకొచ్చింది. నలుగురు ఉగ్రవాదులను తమదైన శైలిలో విచారిస్తే అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 15న పాత బస్తీలోని మల్లెపల్లి నుంచి నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్ తో పాటు సికింద్రాబాద్ కు వచ్చిన క్యాబ్ డ్రైవర్ పై జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆరా తీసినట్లుగా తెలిసింది. క్యాబ్ లో వెళ్లేటప్పుడు మాలిక్ సోదరులు ఏం మాట్లాడుకున్నారు అని ఎన్ఐఏ అధికారులు క్యాబ్ డ్రైవర్ ను ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నట్లుగా సమాచారం. మాలిక్ బ్రదర్స్ కు మల్లెపల్లిలో ఇంకెవరైనా క్లోజ్ గా ఉండేవారా? 10 ఏళ్ల నుంచి అక్కడే వస్త్ర వ్యాపారం నిర్వహిస్తూ ఉండడంతో ఇంకా ఎవరైనా వ్యాపారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారా అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కార్యాలయంలో ఉగ్రవాదులు నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్, హాజీ సలీం, కాఫీలను విచారించిన ఎన్ఐఏ అధికారులు సోమవారం అర్ధరాత్రి బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మరోవైపు పేలుళ్లకు రసాయనాలు హైదరాబాద్ కేంద్రంగా తరలించినట్లుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిర్ధారించింది. లష్కర్ ఇ తోయిబా అగ్రనేత ఇక్బాల్ ఆదేశాలతోనే ఉత్తరప్రదేశ్ లోని కైరానాలో ఉండే హాజీ సలీం, అతని కొడుకు కాఫీల్ ఈ కుట్రకు వ్యూహరచన చేసినట్లుగా తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హాజీ సలీం హైదరాబాద్ కు వచ్చి మాలిక్ బ్రదర్స్ ని కలిసి బాంబ్ బ్లాస్ట్ కు ప్లాన్ చేసినట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. హాజీ సలీం కు పాక్ లో ఉండే ఇక్బాల్ నుంచి నగదు హవాలా మార్గంలో వచ్చినట్లుగా గుర్తించారు. హాజీ సలీం, కాఫిల్లు ఆ డబ్బును మాలిక్ బ్రదర్స్ కు అందజేసేవారు. వీరి మధ్య ఒక్క బ్లాస్ట్ కు 1.60 కోట్లకు డీల్ కుదిరినట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. రన్నింగ్ ట్రైన్లనే లక్ష్యంగా సల్ఫ్యూరిక్ ఆమ్లం, అమోనియం నైట్రేట్, చక్కెరలతో కూడిన మిశ్రమంతో చేసిన ఐఈడి బాంబ్ ను ఏర్పాటు చేశారు మాలిక్ బ్రదర్స్. కాకపోతే మిక్సింగ్ లో తేడా రావడంతో సల్ఫ్యూరిక్ యాసిడ్, అమోనియం నైట్రేట్ కు మధ్య పల్చటి కాగితం బదులుగా అట్ట పెట్టడం వలనే వీరు అనుకున్న టైంకి ఆ బాంబ్ పేలలేదు. 2 రోజుల తర్వాత బీహార్ లోని దర్బంగా రైల్వే స్టేషన్ కి చేరుకున్న పార్సిల్ సెక్షన్ లో పేలింది. అసలు కాజీపేట నుంచి రామగుండం మధ్యలో పేలేలా మాలిక్ బ్రదర్స్ పథకం పనినట్టుగా జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో వెల్లడైంది. ఒకవేళ ఉగ్రవాదులు అనుకున్నట్టుగా జరిగి ఉంటే అర్ధరాత్రి కదిలే రైలులో భారీగా విస్ఫోటనం జరిగి పలు బోగీలు రన్నింగ్ లోనే దగ్ధమయ్యేవి. దీంతో ఒకవైపు భారీగా ప్రాణ నష్టం, మరోవైపు ఆస్తి నష్టం సంభవించేది. దర్బంగా బాంబు పేలుడు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ కు 4 ఉగ్రవాదులను తీసుకొచ్చిన ఎన్ఐఏ ఇవాళ రాత్రి గాని రేపు ఉదయం గాని మళ్లీ పాట్నాలోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించనుంది.